ఇష్టం ఇంకా అరగంట ఉంది, పెళ్ళికొడుకు ఇంకా రాలేదు, ఏమన్నా కొత్త లిటిగేషన్ ఉందా? తమరి మేధస్సు ముందు నా లిటిగేషన్ ఎత్తండి. అయ్యా అయ్యా, పెళ్ళికొడుకు గ్యాంగ్ అంతా వచ్చేస్తున్నారండి, ఒక్క పెళ్ళికొడుకు తప్ప. గ్యాంగ్ అంతా అంటాం కొంపతీసి, ఆ బాపతేం కాదు కదా. నమస్కారం అయ్యా. ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఏడి పెళ్లి కొడుకు ఏడయ్యాడు, లక్ష్మీని తీసుకొస్తా. వెళ్ళి లక్ష్మీపతిని తీసుకురా. జాగ్రత్త. రోజు గురుగారు నమస్కారం. నడవండి, ఏమిటా పెళ్లి నడగరు? అల్లుడు గారు, నీటి ఒక్కరే వచ్చారు? అందరూ పైన మండపంలో రెడీగా ఉన్నారండి. నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అయినా ఇదేం తిరగా అల్లుడు గారు, సాయంత్రం ముహూర్తం అన్నారు, పొద్దున్నే తగలమన్నారు, అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళి అన్నారు, ఇది ఇక్కడ గుళ్ళో పెట్టించారు. చుట్టాలెవ్వరికి ఈ మార్పులు అర్థం కాలేదు. వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నారో నాకు తెలియదు. ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురిని వెంటేసుకుని నేను ఇక్కడికి తగలంటాను. అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉన్నాయా? ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా, మాటి మాటికి ఇలా కాలం మీద పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. సాయంత్రం ముహూర్తం యమగండంలో ఉందంట, ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఇంటి పెద్దకి ప్రాణగండం ఉందంట. నాకు తెలిసిన క్లోజ్ జ్యోతిష్కుడు చెప్పాడు. మా ఇంటికి పెద్ద దిక్కునే కదా మావయ్య. వాళ్ళ మీద పడ్డాలి అనుకున్నాను, ఈ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? అల్లుడు మళ్ళీ పైకి వెళ్తే నలుగురు చూస్తారు, బాగోదు. వాటి బొడ్లు ఏమయ్యా, బాణం దెబ్బతిన బంగారు లేడ్లాగా అరిచాడు మీ గురుడు. విషయం ఏంటో కనుక్కున్నా అడ్డబొట్టు. అలాగేనండి. ఏం పేస్ట్ వాడతావయ్యా? శాస్త్రి నోరు దరవగానే గొప్పను గప్పు కొట్టింది. శుభమాని పెళ్లికి వచ్చాం, అయినా నీ తింగర్తనం కాకపోతే వెన్యూ మారిందని ముహూర్తం మారిందని మాకు తెలియజెప్పాలా కలేదా? పాపం అల్లుడు గారు చూడు, ఒక్కడే కింద మీద పడిపోతున్నాడు ప్రతి పనికి, చిన్న పనికి పెద్ద పనికి. అయితే అంత మారిపోయిందన్నమాట. ముహూర్తం ఉదయానికి మాత్రమే మీకు చెప్పాను కదా. కొందరు మరి వాళ్ళకి ఉదయం అని చెప్పన్నావుగా. ఎవరు వాళ్ళు? అవును మరి వాళ్ళు. ఇదే టైంకి ఇంకో పెళ్లి కూడా సెట్ చేశారేమో, ఆలోచించండి శాస్త్రి గారు. నడిపిస్తున్నాను అంతే. నువ్వు కంగారు పడుకో శాస్త్రి, పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు కన్ఫ్యూజన్స్ సహజమే. ఇదేమన్నా మామూలు కన్ఫ్యూజన్? లక్ష్మీపతి గారు అడ్డబట్టు అయ్యా, ఇక్కడ మిగతా పనులు చూస్తూ ఉండు, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాగే. ఈ నడు తగలడ్డాడు, వాడు ఇడు తగలడ్డాడు, వెళ్దామండి. లక్ష్మీపతి చటపంతా మార్చేసాడమ్మా, అందుచేత అర్జెంట్ గా మన అంతరు పక్క కళ్యాణ మండపానికి షిఫ్ట్ అయిపోలే. అర్థమైందా? పంతులు గారు అన్నట్టు పెళ్లి కూతురు తండ్రి అయ్యా, ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడటానికి గుడి వెనక్కి వెళ్ళారు. అమ్మా మా ఈ మా అసిస్టెంట్ కొలంబోలో దొరికాడు ఈ మధ్య. ఎక్కడండి వీళ్ళంతా? కాకెత్తుకుపోయింది. నేను అలా వెళ్ళి ఫోన్ చేసి వచ్చేప్పుడు వీళ్ళందరినీ కాకెత్తుకుపోయింది. అంతలా ఆశ్చర్యపోక మిస్టర్ బ్రోకర్, పక్క మండపంలో ఏదో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఉంటారు, వెళ్ళి తీసుకురా. అలాగే అక్కడ పెట్టేది కాసేపు, ఇక్కడ పెట్టేది కాసేపు, మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆగండి, ఇంకా ఈ సౌండ్ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నా. అమ్మయ్యా సమ్మగా ఉంది, తెలుగు సినిమా క్లైమాక్స్ చూసినంత ఆనందంగా ఉంది. పంతులు గారికి నా పేరు చెప్పి ఒక్కటి ఇవ్వవే. మేకుచ్చుకున్న కోతిలాగా అలా అరుస్తావు ఏమిటి? అయ్యా ఈ లక్ష్మీపతి చాలా మోసగాడండి. అయ్యా గురు గారు, అయ్యా వీడు పెద్ద 420, ఇంతకు ముందే రెండు మూడు పెళ్లి అయిపోయాయండి వీడికి. అంతా నాకు తెలుసులేవయ్యా శాస్త్రి, నీ కమిషన్ నీకు ఇవ్వలేదనే గానీ బాధ. మా అల్లుడు గారు చాలా మంచివారు, అలాంటి అల్లుడు చూపించినందుకు ఆయన కమిషన్ కూడా నేనే ఇస్తాను. నువ్వేం కంగారు పడుగు, వచ్చి పట్టుకెళ్ళు. వీడిని ఇక్కడ నుంచి తెప్పిస్తే ఈ బిడ్డ సక్రమంగా జరగదు. చెప్పేది కాస్త వినండి సార్, వాడు 420 నమ్ముతారా నా మాట? శాస్త్రి నువ్వు చిన్న పిల్లవాళ్ళగా ఊరికే గించుకోకు, కమిషన్ దగ్గర నీకు కావాల్సింది నేను భారీగా ఇస్తానని చెప్పాను కదా. అదేనండి. ఏమిటి పోలీసులు వచ్చారు? అరణ్యశేఖర్ మంచి సమయానికి వచ్చారు. ఆ లక్ష్మీ పట్టుకుని పుమ్మేయండి, మమ్మల్ని అందరూ పట్టుకుని కబడ్డీ ఆడిస్తారు సార్ కబడ్డీ. వాడు నంబర్ 420 గాడండి. వాడు 420 గాడనే మధురవాణి గారు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎక్కడాడు? ఆయనే ఉంటే మంగళాడేందుకని మీరే సవ్యంగా ఉంటే మాకు ఏడుపు ఎందుకు? ఆపండి. ఎన్నిసార్లు ఎంత మంది వచ్చి చెబుతారండి ఆగండి ఆగండి అని, అసలే నోట్లోకి పసుపుపోయి నేను బాధపడుతుంటే. ఆల్రెడీ పెళ్లి కొడుకు చంపు. ఇలాంటి వెళ్ళగానే పక్క గుళ్ళో దేవుడికి దండం పెట్టుకొస్తారని లక్ష్మీపతి వెళ్ళాడు, ఆయన వెనకాల బ్యాచ్ అంతా కూడా జంపు. అతి వినయం చూపించి మొత్తం కట్టవంతా నొక్కేసాడే చీటికి విధవా. పడండి నడవండి, నువ్వు జాగ్రత్తగా చూస్తుండు, మళ్ళీ చిన్న చేష్ట కూడా జంపుతుందేమో.
దర్శనానికి వెళ్ళిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రారేంటి? ఏమండోయ్, ఈ సెటప్ పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉందండి. ఆ మాటకొస్తే పెళ్లి కూతురు మాత్రం తేడా కాదండి. అంటే అది నా కూతురు కాదు, వాడి పేరు వెంకటేష్. ఆడవేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాం. ఇద్దరు మగాళ్ళకి పెళ్లి చేసే అదృష్టం నీ పౌరోహిత్యంలో నీకు దక్కింది. ఏం షాక్ అయ్యావా? దట్ ఈస్ మిస్టర్ కే. ఎవరినైనా షేక్ చేస్తాడు కే. ఏడి వాడు, ఎక్కడ వాడు? చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను, ఒక లారీ కింద పడుకోబెట్టి టైర్లన్నీ వాడి మీద నుంచి బరువు చేస్తాను. ఒక్కడ చంపడానికి మీరు ఇన్ని రకాలుగా ట్రై చేయక్కర్లేదు. మీరు వాడి మీద కూర్చుంటే వాడే చచ్చిపోతాడు. అసలు ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? చెబితే లక్ష్మీపతి గారిని వదిలేస్తారా? ఆ మాత్రం దానికి క్వశ్చన్ బ్యాంక్ అంతా ఎందుకు? ప్రదర్శనానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇదే వత్తి, నా కొడుకు ఆడ వేషం వేసినట్టుగా ఉంది. మామయ్య, నా వేషం గురించి మొత్తం తెలిసిపోయింది. బాగా చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యలో ఈ వేషం కూడా ఏమిటి? ఎవరి అమ్మాయి? అయ్యా, లక్ష్మీపతి పారిపోతున్నాడండి. ఏమయ్యా, ఆ మ్యాటర్ మా అందరికి తెలుసు, నువ్వు సీక్రెట్ గా ఏం చెప్పక్కర్లేదు. లక్ష్మీపతి జంప్. అవును భీమశంకరం గారు, గిరీశం గారు మధురవాణి కలిసి మీ లక్ష్మిని మోసగాడి బారిన పడకుండా ఆడిన నాటకం ఇది. మేమందరం దాంట్లో పాత్రధారులు. మరి నా డబ్బులు? భీమశంకరం గారు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. లక్ష్మీపతి తప్పించుకోలేడు. మారిపోయిన అపూర్వ గారు లక్ష్మీపతి గురించి అంతా చెప్పారు. కాకపోతే మాధవ్ని హత్య చేసి మన ప్లాన్ అంతా తెలుసుకుని తెలివిగా పారిపోయాడు. కానీ గిరీశం గారు వాడిని వదలరు. ఏంటి? స్నానాలు చేస్తున్నావు? ఇగో నా జోలికి రావద్దు, నేను మంచోడిగా చెప్తున్నాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నా క్లయింట్ లక్ష్మీపతి, ఒక ఎన్ఆర్ఐ, సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని, అతను నా భర్త అంటే నా భర్తని ముగ్గురు స్త్రీలు కోర్టులో కేసు వేశారంటే అది వారి విచ్చలవిడితనాన్ని, నా క్లయింట్ ఆస్తిపై వాళ్లకు గల వ్యామోహాన్ని తెలియజేస్తుందే తప్ప ఈ కేసులో పసలేదు. యువరానర్, ఇలాంటి తప్పుడు కేసులు ఒప్పుకుని మహిళలకు న్యాయమే చేస్తున్నారో లేక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారో గౌరవనీయులైన లాయర్ మధురవాణి గారికే తెలియాలి. సాక్ష్యాధారాలు లేకుండా కేసును కోర్టుకు తెచ్చి ఫలానా రోజున కలుసుకున్నాం, కాపురం చేశాం అంటూ కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు న్యాయమో తమరే ఆలోచించాలి. యువరానర్, మహిళల్ని గౌరవించాలి, అది మన సాంప్రదాయం. దాన్ని అతిక్రమించిన ఈ ముగ్గురిని, వారిని ఈ పనికి పురుకొల్పిన మధురవాణి గారిని మందలించి నా క్లయింట్ లక్ష్మీపతిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దాట్స్ ఆల్ యువరానర్. ఎనీ క్వశ్చన్స్? కంగ్రాట్స్, అదరగొట్టేశారు. ఎంతైనా మీరు సీనియర్స్, బట్ సీనియర్స్ కేసుని దగ్గరగా చూడడం అలవాటు చేసుకోండి. డబల్ మీనింగ్ లో మాట్లాడుతోంది. కొంప ముంచేలా ఉందే. మీ పేరు? ఐ యామ్ లక్ష్మీపతి ఫ్రమ్ యూకే. మరి లక్ష్మీపతి అన్నారు? యా, లక్ష్మీపతి ఫ్రమ్ యూకే. లక్ష్మీపతి యా లక్ష్మీపతి, వాట్ ఈస్ యువర్ నేమ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన పేరు తనకి ఇష్టం వచ్చినట్టు పిలిపించుకునే హక్కు నా క్లయింట్ కు ఉంటుంది. Yes, యువర్ ఆనర్. పేరుని కుదించి తగ్గించి పలకొచ్చేమో గాని రామారావు సుబ్బారావుగా, లక్ష్మీపతి లేక్పాటిగా మారే వీల్లేదని మాధవరావు గారికి తెలియంది కాదు. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. లక్ష్మీపతి ఫ్రమ్ యూకే. యూకే అంటే ఉరవకొండ? నో, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఈ బోన్ లో ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా? చూడలేదు. చూసారా అని అడగలేదు, తెలుసా అని అడిగాను. తర్వాత ఎటుకూడు చూసారనే కదా మీరు అడుగుతారు. ఇంటెలిజెంట్. ఒకరిని రెడ్డప్పగా, ఇంకొకరిని రామకృష్ణగా, మరొకరిని సురేష్ గా పెళ్లి చేసుకుని మోసం చేశారా? ఆంధ్రా సీడెడ్ నైజాం నుంచి ముగ్గురు అమ్మాయిలు తీసుకొచ్చి వీళ్ళందరినీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ సమయకాంధ్రప్రదేశాన్ని పదే పదే నా మీద రుద్దుతున్నారు. అసలు నేను మీకు ఏమన్యాయం చేశాను మేడం? అసలే వయసు అయిపోయి పెళ్లి కాకుండా నేను ఇబ్బంది పడుతుంటే. భుజాలు తడుముకోకండి మిస్టర్. ఆన్సర్ టు ద పాయింట్, మోసం చేశారా లేదా? మోసమా? అసలు మోసం అనేది నా లైఫ్ లోనే లేదు మేడం. నో డిస్పాయింట్ యువర్ ఆనర్. ఇదేదో ఊబిలోదించేట్టుందే. భీమశంకరం గారి కూతురు లక్ష్మితో రీసెంట్ గా మీ ఎంగేజ్మెంట్ అయింది అనుకుంటా? హే మేడం, నేను పెళ్లి చేసుకోకూడదా? ఒక్కరినే చేసుకోవాలి, 100 మందిని కాదు. ఆ తర్వాత వాణిని పెళ్లి చేసుకుంటూ అరెస్ట్ అయినట్టున్నారు. అవును, కట్టం ఎక్కువ వస్తుందని వాణిని చేసుకుందాం అనుకున్నాను. అయినా లాభానికి ఆశపడని మగవాడు ఎవరు ఉంటాడండి? లక్ష్మితో నిశ్చితార్థం చేసుకుని
కట్నం ఎక్కువని వాణితో పెళ్లి. ఇది మోసం. కట్నం తీసుకోవడం నేరం. కట్నాల కోసం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఘోరం. ఏమంటావు మిస్టర్ లేక్పాటి ఫ్రమ్ యూకే అలియాస్ లక్ష్మీపతి అలియాస్ తిక్కవరపు సైదులు సైకిల్ మెకానిక్ ఫ్రమ్ ఉరవకొండ. తిక్కవరపు సైదులు, నీ పేరులోనే తిక్కుందిరా. సావుకారికి సైకిల్ ఇచ్చి వంద తెమ్మంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తావా? ఆ సావుకారసలే పిసినారుడ్రా, రెచ్చాల బాకీలో జమేసుకుంటాడు వంద. ఓయేదావా, నీకు పని రాదు, బతకడానికి తెలివీ లేదు. ఏరేలి కిందో బుర్ర పెట్టి సావు శని వదిలిపోద్ది. ఏమే సువర్ణ, ఇది పెట్టే బేడ బయటికి సేవే. ఈ రోజుతో మనకి ఇది దరిద్రం వదిలిపోవాలా? ఏట్ర అట్టా సోతున్నావు, కొడతావా? పోరా ఎదవా, పా, ఇంకా నిలబడ్డా పా. ఏద్దావా ఏద్దావా అండి. సైదులు, నేను వస్తానరా. నాకిప్పుడు మూడో నెల. ఏంటి వంద నొక్కేసావా? నీకు పని రాదు, బతకడానికి తెలివీ లేదు. ఏరేలి కిందో బుర్ర పెట్టి సావు శని వదిలిపోద్ది. క్రిమినల్ గా జీవితం మొదలుపెట్టి అడుగడుగునా మోసాలు చేస్తూ. ఎస్ ఎస్, నేను మోసగాడినే, మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు. నేను దొరనే, దొరకనంత వరకు. నాలాంటి వాళ్ళు ఈ సొసైటీలో వందలు వేలు లక్షల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ పాపలు చేపల్లాగా దొరికిపోతున్నారు. పాపం బలైపోతున్నారు. ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్ సార్. బస్టాండ్లో బైక్ కనబడితే చాలు, వెనకకి కూర్చుంటారు. ఈ ముందు చూపులేని అమ్మాయి ఏ చనువిస్తే చంకనెక్కరు. ఇది కూడా అంతే సార్, నేను ఎన్ఆర్ఐని అని ఒక మాట చెప్పినప్పుడు కనీసం ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళని అడ్డుపడ్డారా? ఎయిర్పోర్ట్స్ అందులోంచి బయటకు వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లోంచి బయటకు వచ్చినట్టు స్వాతం చెప్పారు. నేరం నిరూపించబడినది కావున ముద్దాయి లక్ష్మీపతికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కోటి రూపాయల కనీసం ఇప్పుడైనా మీ పేరు చెప్తారా? కొంచెం పెద్ద పేర్లేండి, టైం పడుతుంది. గిరీశం గారు. మేడం, ఆయన పేరు గిరీశమా? నీకు తెలీదా? లేదు మేడం, మన సంస్థకి ఎక్కువగా దానాలు చేసే సీక్రెట్ డోనర్ ఆయనే. ఎప్పుడడిగినా పేరు చెప్పలేదు. ఈ రోజు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారు. గిరీశం గారు, గిరీశం గారు, థ్యాంక్స్ అండి. గిరీశం గారు, ఇలాంటి సంస్థలకు మీలాంటి వాళ్ళు కావాలి. పొగిడితే పాడైపోతానండి. మీరు చేస్తున్న మంచి పనికి ఏదో కొడతా సాయం.